ప్లాస్టిక్ కవర్లు చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఓ మూగజీవి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. ఆహార పదార్థాలు ఉంచి పడేసిన కవర్లను తిని ఆవులు అల్లాడిపోయాయి. నోరు తెరిచి చెప్పలేని మూగజీవి బాధని అర్థం చేసుకుని యజమాని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతలోనే ఒక ఆవు మృత్యువాత పడగా మరొకదానికి సర్జరీ చేసిన డాక్టర్లు ఆవు పొట్టలోంచి కిలోల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలని బయటకు తీశారు. संगारेड्डी जिला अमीनपूर् मुनिसिपालिटी परिधिलोनी श्री मल्लिकार्जुन भ्रमरांबिक गोशालालो रेंडु आवुलु तीव्र अस्वस्थतकु गुरय्यायि. अनारोग्यंतो उन्न रेंडु आवुलनु जीहेचएमसी सिब्बंदी 20 रोजुल क्रितं अमीनपूर् गोशालकु तरलिंचारु. कडुपुब्बरंतो बाधपडुतू आहारं तीसुकोक अनारोग्यं पालय्यायि. वाटिलो ओक आवु मृति चेंदिंदि, मरो आवु तीव्र अनारोग्यंतो बाधपडुतोंदि. అనారోగ్యంతో బాధపడుతున్న ఆవుకు అమీన్పూర్ పశు వైద్యాధికారి విశ్వచైతన్య సర్జరీ చేసి దాని పొట్టలు పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్ కాటన్ బట్టలను బయటికి తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు. అయితే గోశాలలో సుమారు 600 ఆవులు ఉండగా బయట నుంచి వచ్చిన ఆవులకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా వదిలేయాలని డాక్టర్లు నిపుణులు సూచించారు.